మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందే మనము తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఫలితాలు అనేది జిల్లా వారీగా విడుదల చేస్తున్నారని చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు నార్కర్నూల్ జిల్లాకు సంబంధించినటువంటి పత్రికా ప్రకటన రూపంలో మరి నార్కర్నూల్ డిస్టిక్లో ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితా అనేది మనకు ఇక్కడ మనం చూడొచ్చు. సో దీంట్లో ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు తెలంగాణ ప్రభుత్వము కలెక్టర్ పంచాయతీ విభాగం నార్కర్నూల్ అని మనకు హెడ్డింగ్ ఉంది. సో ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపిక పరీక్షా ఫలితాలు ప్రకటించడమైనది. నార్కర్నూల్ జిల్లాలో మొత్తం 311 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు 311 మంది అభ్యర్థులు వారి కేటగిరీ వారిగా ఎంపిక చేయనైనదని, ఈ కింద ఎంపిక చేయనటువంటి హాల్ టికెట్ నెంబర్లు అనేది మనకి ఇక్కడ కింద మనకు ఒక 6 కాలమ్స్లలో మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ హాల్ టికెట్లో ఎవరైతే అంటే ఈ లిస్టులో ఎవరైతే మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో సో వాళ్ళు పంచాయతీ కార్యదర్శికి ఎంపికైనట్లుగా పరిగణించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ 311 హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఉంటాయి. సో అయితే మనం ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 5 హాల్ టికెట్ నెంబర్ గల అభ్యర్థులు వ్యవసాయ మార్కెట్ గోదాం నెల్లికొండల తేదీ 20/12/2018 అంటే డిసెంబర్ 20 రోజు ఉదయం 10:30 ఈ కింద కనపరిచిన నిజ ధ్రువపత్రాలతో పాటు 2 కాపీలు గెజిటెడ్ అధికారి ధృవీకరణతో సమర్పించాలి అని చెప్తున్నారు. సో నిజ ధ్రువపత్రాలు పరిశీలన కొరకు తమకు కేటాయించిన కౌంటర్లోని అధికారికి సమర్పించాలని కోరనైనది ఉంది. సో అంటే మనకి ఇక్కడ మీకు ఈ కింద ఏవైతే మనకి ఇక్కడ చెప్పడం జరిగిందో, విద్యా ధృవీకరణ పత్రాలు అంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో సంబంధించినటువంటి అన్ని మెమోస్, మార్క్స్ మెమోస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఉంటే మీకు ప్రొవిజనల్ కానీ కన్వర్గేషన్ కూడా తీసుకెళ్తే బాగుంటుంది. సో అదేవిధంగా కుల ధృవీకరణ పత్రాలు అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అని మనము చెప్పుకుంటాం దీన్నే, ఇది కూడా తీసుకెళ్ళాలి. సో అదేవిధంగా వయసు ధృవీకరణ పత్రం అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటాము. సో దీన్నే మనం ఎస్ఎస్సి సర్టిఫికేట్ యూజ్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కూడా తీసుకెళ్ళచ్చు. సో అదేవిధంగా మనకు స్థానిక ధృవీకరణ పత్రాలు అంటే ఒకవేళ మీకు స్టడీ సర్టిఫికెట్స్ లేనట్లయితే మనకు లోకల్ సర్టిఫికేట్ అంటాం, దాన్ని రెసిడెన్స్ అంటాం, నేటివిటీ అంటాం, ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళరావాలని చెప్తున్నారు. సో అదేవిధంగా ఒకవేళ వికలాంగులు ఉన్నట్టయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్, క్రీడలు ఉంటే క్రీడలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్, ఇతర ధృవీకరణ పత్రాలు అంటే ఒకవేళ బీసీ కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కానీ, సో అలాంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇంకేమైనా రిలేటెడ్గా ఉన్నట్లయితే తీసుకురావాలని చెప్తున్నారు. సో ఇలా చూపించినటువంటి సర్టిఫికెట్స్, ఒక సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ అన్నీ ఉండాలి. ప్రతి సర్టిఫికెట్ని 2 జిరాక్స్లు తీయించి వాటిపైన గెజిటెడ్ సైన్ చేయించి మరి తీసుకొని రావాలి సర్టిఫికెట్ వెరిఫికేషన్ 12:30 అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు జిల్లా పంచాయతీ అధికారి నార్కల్ ఉంది, ఇక్కడ జిల్లా కలెక్టర్ నార్కల్ ఉంది. సో ఈ ఇద్దరు అధికారులు సో ఈ లిస్ట్ని మరి పత్రికా ప్రకటనకు పబ్లిష్ చేసినట్టుగా తెలిసింది. ఇది ఫ్రెండ్స్ నార్కర్నూల్ జిల్లాకు సంబంధించినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులలో పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియోలను పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.